ఈ పూట మనతో సమయం గడపడానికి ఆయన యొక్క పరిచర్య గురించి గురించి పంచుకోవడానికి మన మధ్య ఉన్నది రెవరెండ్ డాక్టర్ పొరపాటి డేవిడ్ ఉదయ్ కుమార్ గారు. ఈయన దాదాపు 10 సంవత్సరాలు సంఘ కాపురుగాను 22 సంవత్సరాలు ప్రచారకులను సువార్తకు సేవకు సిద్ధపరిచే ఈ పరిచర్యలో ఉన్నారు. టీచింగే కాదు, సెమినరీలో అడ్మినిస్ట్రేషను చేస్తున్నారు, చేశారు. ప్రస్తుతానికి ఎక్కడో కాదు, మన వైజాగ్లోనే, అది మన తెలుగు సంఘాల అదృష్టం, మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజీలో ప్రిన్సిపల్. అయ్యా, మీరు ఈ పూట ఉండడం మాకు చాలా అదృష్టము, ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలండి. నన్ను ఆహ్వానించినందుకు మీకు వందనాలండి. నా అదృష్టం మీ మిమ్మల్ని తెలుసుకోవడం, మీతో ఈ రీతిగా మాట్లాడడం నా అదృష్టం. మీ మాటలు వెంటనే మీ గురించి తెలుసుకోవడం శ్రోతల యొక్క అదృష్టము, మాకు ఆశీర్వాదకరం. నాకు మీరు 1996లో ఎదురయ్యారు, కానీ అప్పటికే చాలా దూరం వచ్చారు మీ జీవితంలో. అప్పుడు తిరుపతిలో బిఏ చేసి, యూటీసీలో బీడీ చేసి, తర్వాత మళ్ళా యూటీసీలో ఎంటీహెచ్ చేసి, తిరుపతిలో సౌత్ ఆంధ్ర చర్చ్ తరఫున తిరుపతిలోను, తర్వాత జర్మనీలో ఎక్స్చేంజ్ పాస్టర్ గాను చేశారు. ఇదంతటికి ఒక ప్రారంభం ఉంది, ఒక బిగినింగ్ అంటూ ఉంది. అది తిరుపతిలో ఉంది నాకు తెలిసినంత మట్టికి. బాల్యం, తల్లిదండ్రులు, తోపుట్టులు, సంఘం, వాళ్ళని దేవుడు ఉపయోగించుకున్నాడు. మిమ్మల్ని దేవుడు మాకు ఒక బహుమానంగా ఇచ్చాడు. దేవుడు వాళ్ళని ఎలా ఉపయోగించుకుని మీరు పరిచర్యకు సిద్ధపరిచాడో చెప్తారా? నాకు చిన్నప్పుడు అండి, అంటే నా సొంత అనుభవాలు, దాని గురించి నేను ఆలోచిస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా మందికి పిలుపు అనేది పలు విధాలుగా వస్తుంది, కానీ నేను నా గతాన్ని తలంచుకుంటే, నేను తిరుపతిలో ఉండేటప్పుడు యూనివర్సిటీ దగ్గర ఒకటి క్రైస్ట్ చర్చ్ అని ఉన్నది, అది లూథరన్ చర్చ్, పెద్ద చర్చి. అంతా యూనివర్సిటీ స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ వీళ్ళు వచ్చారు. అప్పుడు నేను చిన్నప్పుడు, ఇది మీకు తెలిసే ఉంటుంది, ఈ యొక్క ఎస్టాబ్లిష్ చర్చెస్, లూథరన్ చర్చ్ కానివ్వండి, సిఎస్ఐ చర్చ్, వీళ్ళకి పుల్పిట్ కొంచెం ఎలివేటెడ్ పుల్పిట్ ఉంటారు, అక్కడి నుంచి ప్రసంగాలు చేస్తారు. ఆ సమయంలో నేను పుట్టింది 1955 అండి, మేబీ అరౌండ్ 1960. ఆ ప్రాంతంలో 5 ఇయర్స్ 6 ఇయర్స్గా ఉండేటప్పుడు దేర్ వర్ స్టిల్ మిషనరీస్ ఇన్ ఇండియా. మా సంఘంలో అమెరికన్ లూథరన్ చర్చ్ మిషనరీ ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు వచ్చి హెన్రీ మేయర్ అని. ఆయన అక్కడ చేరి ప్రసంగం చేసేవారు. మా వాళ్ళంతా ఈ క్లరికల్ రోప్స్, అప్పుడు మేము గౌన్స్ వేస్తామండి, క్యాసెట్లు ఉపయోగం, రోప్స్ మళ్ళీ స్టోల్ ఉంటాయి. అక్కడ ఏది ప్రసంగం చేస్తామంటే, నేను చిన్నప్పుడు ఒకవేళ 5 సంవత్సరాలు ఉంటాయో 6 సంవత్సరాలు ఉంటాయో నాకు సరిగ్గా గుర్తులేదు, ఆయన అక్కడ నుంచి ప్రసంగం చేస్తామంటే, నాకు ఒకరోజు ఒక తలంపు వచ్చింది. ఆ తలంపు వస్తే నేను అనుకున్నా, నేను కూడా ఒకరోజు ఈ పుల్పిట్ నుంచి ప్రసంగం చేయాలా అనేటటువంటి ఒక తలంపు వచ్చింది. అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, అది ఫ్లాష్ అన్నమాట. అది అయిన తర్వాత నేను వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మకు చెప్పాను. చెప్తే మా అమ్మ చాలా సంతోషించింది. అప్పుడు మా అమ్మ చెప్పుకుంటా వచ్చింది, అరే నువ్వు పుట్టినప్పుడే నిన్ను దేవుని సేవకు నిన్ను ప్రత్యేకించినాము, ప్రతిష్ఠించినాము, కాబట్టి నువ్వు దేవుని సేవకు వెళ్ళాలి. దీనికి ముందు ఒక చరిత్ర ఉన్నాయి. ఈ చరిత్ర ఏంటంటే, ఈ మిషనరీ వాళ్ళ కొడుకు దగ్గర, ఈ మిషనరీ దగ్గర మా తాత పనిచేసేవారు. అప్పుడు ఆ మిషనరీ మా తాతను అడిగాడంటే, మా తాత పేరు జానయ్య అండి, జాన్ జానయ్య అంట. జానయ్య, నీ కొడుకు ఉన్నాడు కదా పెద్దవాడు,
దేవుని సేవకు ఎందుకు పంపించకూడదు అని చెప్తే మా తాత చెప్పాడంట. అరే మా ఈ విధంగా దొర చెప్ప, అప్పుడు దొరలు అంటారు కదండి, దొర చెప్పాడు కాబట్టి నువ్వు దేవుని సేవకు పోవాలంటే మా నాన్నకు వచ్చి వచ్చే స్టామరింగ్ అంటే నర్తి ప్రాబ్లం కాబట్టి నేను పోలేను, నేను ప్రసంగాలు చేయలేను, నేను చేస్తే నవ్వుతారు అందరూ కాబట్టి నేను ప్రసంగాలు చేయను కానీ నా కొడుకును మాత్రం ఇస్తానని చెప్పి మా నాయన ఆయనకి పెళ్లి కాకముందే ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన వల్ల నేను వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో నేను పదవ సంతానం అండి. నేను పుట్టగానే కొడుకు అన్న తర్వాత మా నాయన చెప్పాడు దేవుని సేవకు ప్రతిష్టిస్తామని మా అమ్మ నాయన అప్పుడే డిసైడ్ చేసుకున్నాడు. అప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అప్పుడే సరే దాని విషయం మళ్ళీ మర్చిపోయాను కానీ నేను ఐ యూస్ టు బి యూత్ మీటింగ్స్ లో కానివ్వండి లేకపోతే చర్చికి పోవడంలో కానివ్వండి సండే స్కూల్కి పోవడంలో కానివ్వండి ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాళ్ళండి. దేవుడు కృప ఇట్స్ గ్రేస్. మళ్ళీ నేను ఐ వాజ్ ఆల్సో ఎక్స్పోజ్ టు భక్త సింగ్ గ్రూప్. తిరుపతిలో భక్త సింగ్ గ్రూప్ ఉన్నాను. ఉదయం గోదావరి చర్చికి పోతాను, మధ్యాహ్నం సాయంకాలం భక్త సింగ్ గ్రూప్ పోతాను. అప్పుడు సిలాన్ పెంటెకాస్టల్ మిషన్ అనే ఉంటుంది, ఇప్పుడు లేదు సిలాన్ దాన్ని పదం తీసేసి ఇండియన్ పెంటెకాస్టల్ మిషన్ ఏదేదో వస్తుంది. అప్పుడు సిలాన్ పెంటెకాస్టల్ మిషన్ అని ఉంది. అప్పుడు సిలాన్ పెంటెకాస్టల్ మిషన్కి సాయంకాలం వెళ్ళి లేకపోతే వాళ్ళకి ఏదైనా బైబుల్ స్టడీ అప్పుడు ఉంటాం అంటే దేవుళ్ళు వృద్ధి పొందాలా అనే. కాకపోతే నాకెప్పుడు లూథరన్ చర్చ్లో నాకెవరు చెప్పలేదండి నువ్వు సేవకు రావాలా సేవకు రావాలా. కానీ ఈ భక్త సింగ్ వాళ్ళు పెంటెకాస్టల్ వాళ్ళు వాళ్ళు చూసి లేదు వాళ్ళు తల మీద చేతి పెట్టి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నువ్వు దేవుడి కోసం ప్రత్యేకించబడ్డావు కాబట్టి నువ్వు దేవుడి సేవకు రావాలి అని వీళ్ళొట్టి పిచ్చి మాటలు చెప్తా ఉన్నారు. దేవుడి సేవకి ఏం పోయేది ఇప్పుడంతా లేదు అనే ఉద్దేశంతో నేను సరే బిఏ అయిపోయిన తర్వాత మా నాయన చెప్పాడు వల్ల ఇంటర్మీడియట్ నుంచి మా నాన్న నన్ను సిద్ధపరిచాడు. అందువల్ల నేను బిఏ చేసేటప్పుడు కూడా ఆయన హీ వాజ్ వెరీ పర్టికులర్ ఎందుకంటే నేను చేసిన కోర్సు కూడా హిస్టరీ ఎకనామిక్స్ అండ్ సైకాలజీ అండ్ దెన్ దాంట్లో అదేంటి నువ్వు సైకాలజీ కానీ చేసావని అంటే అది నీకు సేవలో పనికి వస్తుంది కదా నీకు బాగుంటుంది కౌన్సిలింగ్కి అది ఇది అని చెప్పి మా నాన్నకు ఆ ఉద్దేశం ఉంది. సరే నేను అయిన తర్వాత నేను ఇంట్లో పెద్దోళ్ళంటే నేను మొత్తం 6 మంది సంతానం. అప్పుడు మాస్టర్లకి జీతాలు ఎక్కువ లేదండి నీకు తెలుసు కదా దాని విషయం. కాబట్టి నాకు ఒక విధమైన తలంపు ఉండేది అది మంచి తలంపో చెడ్డ తలంపో తెలియదు నాకు. ఏంటంటే ఇంటికి నేను పెద్ద కొడుకుని ఒకవేళ పాస్టర్ని కానీ అయ్యానంటే కాకపోతే నేను గృహానికి ఇంటికి ఏం సహాయం చేయలేను అనేటటువంటి ఉద్దేశంతో ఉండి నేను 2 ఇయర్స్ వేస్ట్ చేశాను. వెళ్ళలే నేను ఎంఎస్సీకి పోవాలని సైకాలజీ చేయాలని ఇండస్ట్రియల్ సైకాలజీ చేయాలని అప్పుడు దానికి మంచి ఫ్యూచర్ ఉండేవాడు మంచి జీతాలు కూడా ఇచ్చేవాళ్ళు కానీ దేవుడు అన్ని ద్వారాలు మూసేశాడు. ఇంకే ఇంకా నోవా కథ అయిపోయిందండి. నోవా కథ అయిపోయి చివరికి సముద్రంలో వేసేస్తే అప్పుడు 77లో నేను యూటీసీకి వెళ్ళాను. ఇది నా సేవ, నా యొక్క థియలాజికల్ ఎడ్యుకేషన్ వేదాంత విద్య ప్రారంభానికి ఇవన్నీ సహాయపడ్డాయి. ఒక పక్క మా అమ్మ మా నాన్న, ఇంకొక పక్క ఈ మిషనరీ వాళ్ళు, ఇంకొక పక్క భక్త సింగ్ సంఘ పెద్దలు వాళ్ళ సంఘ నాయకులు పెంటెకోస్టల్ చర్చ్ నాయకులు అందరూ ఇది ఒక విధంగా నన్ను ప్రోత్సహించారు. దే ఆల్సో ఛాలెంజ్. చిన్నప్పుడు ఆ దొరగారిని క్రైస్ట్ పుల్పిట్ మీద లెక్టర్ మీద చూశారు, అది మీ యొక్క సేవ యొక్క ఏమంటారంటే దర్శనం సేవ అంటే ఎలాగ ఉంటుంది అనుకున్నారు కానీ దాన్ని ఉల్పిడిపోయి ప్రసంగాలే కాదు దరిదాపు 2 సంవత్సరాలు ప్రసంగం మీరు సిద్ధపరిచారు టీచింగ్కి వచ్చారు. ఆ జర్నీ గురించి మాకు చెప్తారా, పాస్టరల్ మినిస్ట్రీ నుండి టీచింగ్ మినిస్ట్రీ. నాకు యూటీసీలో చేరిన తర్వాత అండి 77లో చేరాను, 81కి బీడీ అయిపోయింది. అయిపోయిన తర్వాత నా యొక్క పిలుపు నేను ఏమనుకున్నానంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ద టీచింగ్ మినిస్ట్రీ బట్ ఓన్లీ ఫర్ ద పారిష్ మినిస్ట్రీ, సంఘంలో సేవ చేయాలి.
కానీ ఎందుకో ఈ వయసులో చదివితే బాగుండు అనేటటువంటి ఒక ఉద్దేశంతో నేను ఎంపీహెచ్ చేయాలనేటటువంటి ఆశ వచ్చింది. అందువల్ల ఎంపీహెచ్ న్యూ టెస్టిమెంట్ చేసేదానికి వెళ్ళాను, యూటీసీకి వెళ్ళాను. అయిపోయిన తర్వాత అంటే నేను చెప్తున్నాను, మీకు విక్టర్ పాల్ గారు తెలుసుంటారండి, ఏసీటీసీ ప్రిన్సిపల్ గా ఉన్నారు. నేను ఎంపీహెచ్ అయిపోయిన తర్వాత ఆయన హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచి వచ్చి, ఏ ఉదయ్ కుమార్ నువ్వేంది ఇక్కడ, నువ్వు ఫాస్ట్ గా పనిచేస్తున్నావు, నువ్వు ఎంపీహెచ్ చేసావు, ఎస్సీఎల్సీ నుంచి ఏసీటీసీకి ఇంతవరకు ఎవరు ప్రొఫెసర్లు లేరు, కాబట్టి నువ్వు ఏసీటీసీకి రావాలా, వచ్చి నువ్వు ఒకరి టీచింగ్ లో జాయిన్ గా అని చెప్పి పూచాను. మా ప్రెసిడెంట్, మాకు అప్పుడు ప్రెసిడెంట్ అండి, ఇప్పుడు బిషప్ ఉన్నారు, మా ప్రెసిడెంట్ రెవరెండ్ అనంతం గారు, ఆయన కూడా చెప్పారు, ఎలావయ్యా నువ్వు ఎంపీహెచ్ చదివి ఇక్కడేం నువ్వు ఫాస్ట్ పని చేసుకుంటావు నువ్వు అని అంటే, నేను ఒకే ఒక మాట చెప్పాను, నా పిలుపు వేదాంత విద్య అధ్యాపకుడుగా ఉపాధ్యాయుడిగా ఉండేదానికి పిలుపుగా, సంఘ సేవకుడుగా సంఘంలో ఉండి సేవ చేసుకునేటటువంటి పిలుపు. ఇది ఎప్పుడండి, 1985 నుంచి 89 వరకు 4 సంవత్సరాలు సంఘాల్లో పనిచేశానండి. నేను స్టూడెంట్ సెంటర్ లో యువకుల మధ్య స్టూడెంట్స్ మధ్య పనిచేస్తా ఉన్నప్పటికీ నేను సంఘ సేవ వదిలిపెట్టాను. ఐ వాజ్ ఇన్చార్జ్ పాస్టర్ ఆఫ్ సో మెనీ కాంగ్రిగేషన్స్. సో ఎవ్రీ సండే ఐ యూస్ టు గో దేర్. మళ్ళా బుధవారం ప్రార్థన బైబుల్ స్టడీకి వెళ్ళేవాడిని, శుక్రవారం మరి ఉపవాస ప్రార్థనలకు వెళ్ళేవాడిని. వాళ్ళకు సంఘం లేదు, కాకపోతే సంఘాన్ని తెలుసుకుని సంఘ సేవ ఏంటి అనేది దాన్ని వదిలిపెట్టలేదు. కానీ యువకుల మధ్య సేవ చేయడం కూడా ఇట్ వాస్ ఏ ఛాలెంజ్. అయిన తర్వాత మళ్ళీ నేను దెన్ ఐ వెంట్ టు జర్మనీ, అక్కడ 4 సంవత్సరాలు పనిచేస్తాను. బీడీ అయిన తర్వాత 2 ఇయర్స్, ఎంపీహెచ్ అయిన తర్వాత 4 ఇయర్స్ ఇండియాలో, 4 ఇయర్స్ జర్మనీలో పనిచేస్తాను. 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత జర్మనీలో ఉండేటప్పుడు ఒక పుస్తకం ఒకరు దొరికింది, అంటే అంత కొత్తగా వచ్చింది, డేవిడ్ బాష్ బుక్, ట్రాన్స్ఫార్మింగ్ మిషన్. అది తీసుకుని చదివి ఆ పుస్తకం నన్ను ట్రాన్స్ఫార్మ్ చేసింది. నేనేంటంటే ఎంపీహెచ్ న్యూ టెస్టమెంట్ చేశాను, కానీ మిషన్ అనేది ఏంటి, దేవుని గాడ్స్ మిషన్, దానికి సరైన తెలుగు పదం నాకు రాలేదు. ఎప్పటి నుంచి ఆలోచిస్తా ఉన్నాను, కానీ తెలుగు మినిస్ట్రీ అంటారు, కానీ సేవ మినిస్ట్రీ కాదు. మిషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మినిస్ట్రీ. What is God's mission and how God is using his people? Endukante chaala mandiki ee oka mission gurinchi chaala tappu apokalu, tappu abhiprayalu, lekapothe tappu ante tappudu vidhanalu kuda paatistunnaru, kaapothe adi chadavalaneetatuvanti oka aasha kaligindi. Appudu nenu naaku Germanylo chadukune daniki avakasham ochindandi, kaani konni kaaranaala valla nenu Indiaki tirigi vachesanu. వచ్చిన తర్వాత సత్రికి వెళ్ళాను. సత్రికి వెళ్తే అప్పుడు డాక్టర్ కేసీ అబ్రహాం గారు నాకు హీ అప్రిషియేట్, ఎందుకంటే నువ్వు న్యూ టెస్టమెంట్ ఎంపీహెచ్ నువ్వు డాక్టరేట్ మిషియాలజీలో ఎట్ట చేస్తావు అని చెప్పి చాలా మంది చాలా అడ్డంకులు పెట్టారు, చాలా చాలా వచ్చాయి. కానీ డాక్టర్ కేసీ అబ్రహాం ఆయన గట్టిగా నిలబడ్డాడు, గట్టిగా నిలబడి ఆయన లేదు నువ్వు చేయాలని చెప్పి, ఐ వాజ్ ద ఫస్ట్ క్యాండిడేట్ సెనేట్ ఆఫ్ సెరంపూర్ టు రిజిస్టర్ ఫర్ థియాలజీ ఆఫ్ మిషన్. అంతవరకు థియాలజీ మిషియాలజీ అనే డిపార్ట్మెంటే లేదండి. సో అది ఫస్ట్, ఇట్ వాస్ ఎ బోల్డ్ వెంచర్. అప్పుడు దాంట్లో మన సత్యరంజన్ గారు కూడా చాలా సహాయం చేశారు ఆ విషయం. అప్పుడు అప్పుడు ఆయన సత్యరంజన్ గారు రిజిస్ట్రార్ గా ఉన్నారండి. అది అయిపోయిన తర్వాత 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దెన్ ఐ ఎంటర్ ఇన్ టు ద టీచింగ్ మినిస్ట్రీ. అండ్ దెన్ ఐ వాంటెడ్ టు, ఎవరైతే దేవుని సేవకు సిద్ధపడుతున్నారో వాళ్ళకి దేవుని సేవ మిషన్ అంటే ఏంటి అనేటటువంటి అదే ఒక భారంతో నేను ఈ యొక్క టీచింగ్ మినిస్ట్రీలో చేరాను. సో 12 ఇయర్స్ ఆఫ్ మై పాస్టరల్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ అల్టిమేట్లీ మోటివేటెడ్ మీ అండ్ ఛాలెంజ్డ్ మీ టు ఇంపార్ట్ what God's mission is all about. Anduvalla that motivated me to become head teacher. So that's a kind of a transition, and it's a very subtle transition, because okavela David Bosch book na chethikam dorukunda unnante na bhavishyat etundedo naake teliyadu. Okavela MPH tone sir stirpadipoyi aa church lone undondo vaanemo teliyadu.
అంటే దేవుని కొన్నిసార్లు అగమ్య గోచరాలు, దేవుడు ఎట్లా నడిపిస్తాడో, దేవుడు మనల్ని ఎట్లా ఇచ్చేస్తాడో అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. అది ఇప్పుడు కూడా అర్థం కానటువంటి ప్రశ్న. బికాస్ అది మరణ నిర్ణయాల కాదు, దేవుని అదృశ్యమైన చిత్తం. చెప్తుంటే చాలా ట్రాన్స్ఫర్మేషన్ చూసాను, సమాంతర పరివర్తనలు. ఇటేమో పక్షి వేదాంతి విద్యకు నూతన నిబంధన నుండి మిషియాలజీకి. నిజానికి డేవిడ్ బాష్ కూడా బిబ్లికల్ స్కాలర్ అనండి, ఇటు వచ్చాడు కదా మిషియాలజీ. సో ఆ పరివర్తనలన్నీ నిజం, మర్మం అది అర్థం కాదు మనకి. ఇప్పుడు కూర్చుని వెనక్కి చూసి అర్థం చేసుకుంటే కాస్తో గోచరం అవుతుంది. ఈ 22 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగాను తర్వాత అడ్మినిస్ట్రేటర్ గాను, వందల మంది వేల మంది స్టూడెంట్లు చూసుంటారు. స్టూడెంట్లలో వచ్చే పరివర్తనను చూస్తుంటారు. బేసికల్గా స్టూడెంట్లు వచ్చినప్పుడు ఈ 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో కొత్త రూపం పొందుతారు, రూపాంతరం చెందుతారు. సో ఈ ఎలాంటి రూపాంతరం చెందుతారో, ఏ ఏ కోణాల్లో రూపాంతరం చెందుతారో కొన్ని మాటలను మాకు చెప్తారా? నా యొక్క అనుభవంలోనండి, 1998లో నేను జాయిన్ అయ్యాను. అప్పుడు 1999 జనవరిలో మార్చ్ ఏప్రిల్లో ఉండేదండి. అప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూస్ అన్ని జరుగుతాయి. అప్పుడు స్టూడెంట్స్ ని ఒక ప్రశ్న అడిగేవాళ్ళం, వాట్ మేడ్ యూ టు కమ్ ఫర్ థియలాజికల్ స్టడీస్. స్టూడెంట్స్ చాలా రకాలైన, మై పేరెంట్స్ హ్యావ్ డెడికేటెడ్, నా లైఫ్ లో ఇది జరిగింది, ఈ కష్టం వచ్చింది, లేకపోతే సీక్నెస్ వచ్చింది, అది ఇది అన్ని చెప్పేది వాళ్ళు. సరే కొంతమంది ఏం చెప్తారంటే, వై డూ వాంట్ డూ యువర్ స్టడీస్ అండ్ దే వెరీ ఓపెన్లీ దే సెడ్ సార్ ఐ వాంట్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మై చర్చ్, ఐ వాంట్ టు బికమ్ ఎ బిషప్. ఒక్కొక్క ఆలోచనలో వాళ్ళు వస్తారు. కాకపోతే చాలా మంది అండి, నాకు తెలిసినంత వరకు చాలా మంది సేవా దృక్పథంతో వస్తారు, కానీ వాళ్ళ సేవ అనేది ఏంటి అని అంటే చాలా లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మిషన్ ఆఫ్ ద మినిస్ట్రీ. చాలా చాలా నేరో అండర్స్టాండింగ్ ఆఫ్ మిషన్. కాకపోతే కొంతమంది దే స్ట్రగుల్. ఇప్పుడు నేను కూడా యూటీసీకి వెళ్ళినప్పుడు నా లాంగ్వేజ్ లో నేను స్ట్రగుల్ అయ్యాను. ఎందుకంటే నేను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి బిఏ వరకు తెలుగు మీడియం అండి. ఎప్పుడైతే యూటీసీకి వెళ్ళానో అంతా ఇంగ్లీష్. అసలు నేను అసలు చదవగలనా లేదా అనేది. కానీ నా అనుభవంలోనండి, చాలామంది స్టూడెంట్స్, నార్త్ ఈస్ట్ కానివ్వండి లేకపోతే దేవర్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, వాళ్ళు అసలు ఏమి ఇంగ్లీష్ కొన్నిసార్లు పుట్టపరిస్తే రాదా, ఒక అక్షరం రాదంటారు కదా, ఆ విధంగా ఉండేటటువంటి వారు 4 సంవత్సరాలు కష్టపడి యూ కుడ్ సీ అ గ్రోత్ ఇన్ దట్. వాళ్ళలో ఏ విధంగా వాళ్ళు వృద్ధి చెందుతారు, దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హోల్ క్రియేషన్ అండ్ దేర్ అండర్స్టాండింగ్, వాళ్ళు మనుషుల్ని కానివ్వండి లేకపోతే సమాజంలో మానవులు ఎదుర్కొనేటటువంటి సమస్యలు కానివ్వండి, దే ఆర్ నాట్ లిమిటెడ్ ఓన్లీ టు ద స్క్రిప్చర్స్ అని నాది. అంటే నా అండర్స్టాండింగ్ ఏంటంటేనండి, నా టీచింగ్ లో నేను నేర్చుకున్నది స్పెషలీ డ్యూరింగ్ మై డాక్టరల్ స్టడీస్ ప్రోగ్రామ్, అక్కడ ఏంటంటే థియాలజీ అనేది అందరూ థియాలజన్స్. ఇంట్లో ఉండే నా చిన్న బిడ్డ కూడా థియాలజీ, లేకపోతే పెద్దోళ్ళు వయసు బలవాళ్ళు కూడా కొంతమంది ఆర్టికులేట్ చేసి పుస్తకాలు రాస్తారు, కొంతమంది రాయరు. ఫర్ మీ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ థియాలజీ ఇస్ దాట్ ఇట్ ఈస్ అన్ ఇంటరాక్షన్ ఆఫ్ ద టెక్స్ట్ విత్ ద కాంటెక్స్ట్. నువ్వు ఏది టెక్స్ట్ ముందా కాంటెక్స్ట్ ముందా, ఇది చాలా చాలా తర్జన బర్జనలు ఉన్నాయి. నేను దాని గురించి నేను మాట్లాడలేదు, కానీ యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ టెక్స్ట్ బట్ అట్ ది సేమ్ టైమ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ కాంటెక్స్ట్. నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు, నువ్వు ఉండేటటువంటి నీ యొక్క పరిసరాలు ఏంటి, ఆ యొక్క కాంటెక్స్ట్ నువ్వు అర్థం చేసుకో. నీ యొక్క టెక్స్ట్ దట్స్ యువర్ బైబుల్, అక్కడ నీ దేవుడి మీద మాట్లాడుతున్నాడు, ఇక్కడ లోకం మీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క దేవుని మాటలు ఈ యొక్క లోకానికి
మంచి వర్తమానాన్ని ఎట్లా అందించాలా ఇంటరాక్షన్ దట్ ఇస్ థియాలజీ అండ్ దట్స్ వాట్ మిస్యాలజీ ఇస్ ఆల్ అబౌట్ వెరీ సింపుల్ వెరీ సింపుల్ నేను అది దట్ ఐ ఇన్సిస్ట్ ఆన్ దట్ అందువల్ల అండి నేను మిషన్ క్లాస్ చెప్పేటప్పుడు అండి నేను ఒకరికి ఒక చిన్న పరీక్ష పెట్టాను ఏంటంటే ఈ క్లాసు నువ్వు తీసుకుంటున్నావు ఈ యొక్క మిషన్ క్లాసులు హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ మిస్యలాజికల్ పర్స్పెక్టివ్స్ అది చర్చ్ హిస్టరీలో ఒక ఆప్షనల్ పేపర్ అండి అండ్ అది వీ మేడ్ ఇట్ కంపల్సరీ ఆల్ ద స్టూడెంట్స్ షుడ్ నో దట్ రెండోది ఇంకోటి ఏంటంటే క్రిస్టియన్ విట్నెస్ మిషన్ అండ్ ఎవాంజలిజం టూ పేపర్స్ ఇన్ మిస్యాలజీ ఈ రెండు అంటే దే ఆర్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ దే ఆర్ నాట్ కమింగ్ అండర్ ద మిస్యాలజీ బట్ దే ఆర్ ఇంట్రడ్యూస్ ఫర్ ద పేపర్స్ అది చెప్పేవారు దాన్ని అప్పుడు వాళ్ళకి మీ క్లాస్లో నువ్వు ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు అనేటప్పటిది ఒక పేజీలో రాసే మంచి చెప్తా క్లాసు అది ఇట్ ఈస్ ఫోర్ క్రెడిట్ పేపర్ 50 hours టీచింగ్ అయిపోయిన తర్వాత ఐ గివ్ దెమ్ అనదర్ టెస్ట్ ఈ క్లాస్లో నువ్వు ఏం నేర్చుకున్నావు చాలా మంది ఏం చేస్తారంటే మర్చిపోతారండి వాళ్ళు మేమేం నేర్చుకోవాలనుకుంటా ఉన్నాము అనే ఉద్దేశంతో వస్తారు అది మర్చిపోతారు అయిపోయిన తర్వాత ఈ కాగితం కూడా ఇస్తారు ఈ కాగితం ఇచ్చినప్పుడు టు దేర్ ఓన్ సర్ప్రైజ్ వాళ్ళకే ఆశ్చర్యకరమైంది అయ్యో నే ఇది నేర్చుకోవాలనిస్తే నేను ఇది నేర్చుకున్నాను దీని నుంచి దీనికి పోయాను ఇది నాకు ఇది ఈ విధంగా ఎక్స్పోజ్ అయ్యాను అని ఇట్ ఈస్ దేర్ ఓన్ వీక్నెస్ ఐఎమ్ నాట్ సేయింగ్ అంటే అందరూ ఆ విధంగా చేస్తారని కాదు కానివ్వండి 10 మందిలో ఒకరు చేసినా కూడా యూ హ్యావ్ అచీవ్డ్ యువర్ గోల్ ఎందుకంటే 10 మందిని మార్చాలంటే అది దట్స్ నాట్ మై అది దేవుడే మార్చగలరు కన్వర్షన్ అనేది వాళ్ళ హృదయం పరివర్తన అనేది అది దేవుడు నివాసం అన్లెస్ యు ఆర్ ఓపెన్ ఫర్ సంథింగ్ న్యూ అలా యూ విల్ నాట్ బి సో ప్రభువుని అర్థం చేసుకోవడం పరిసరాలను అర్థం చేసుకోవడం ప్రభువుకి పట్టణాలకు ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం ఈ 3-4 సంవత్సరాలు కాస్త కోస్త మారుతుంది మారడానికి కారణం దేవుడు కానీ మనుషులు మాత్రం మనల్ని ఉపయోగించుకుంటాడు అదేనండి నాకు మరలా మిషియాలజీకి వెళ్దామండి అక్కడ ఏంటంటే దేవుడు ఏదో పని చేస్తున్నాడు లోకంలో అదే అందరూ ఆలోచిస్తున్నాం ఏం చేస్తున్నాడు దేవుడు లోకంతోనని పిలిచాడు సంఘాన్ని ఇదిగో నేను నాతో పాలు భాగస్తులు కండి అన్నాడు కదా ఈ విషయం ఈ మిషియాలజీ అనేది సంఘాలు ఎందుకు చదవాలి ఆలోచించాలి నా ఉద్దేశంలోనండి ఈ యొక్క సంఘ సేవ పరిచర్య మిషన్ గాడ్స్ మిషన్ చాలా మంది మనకు ఉండేటటువంటి ఇదేందనంటే దేవుడు నాతో మాట్లాడాడు నాకు ఈ విధమైనటువంటి ఒక భారాన్ని ఇచ్చాడు కాబట్టి నేను ఈ విధమైనటువంటి సేవనే చేయాలి అది దేవుడు మనల్ని పిలిచిన పిలుపు లేకపోతే ఆయన మనకిచ్చినటువంటి భారము బాధ్యత అనే దాన్ని చాలా మంది అర్థం చేసుకోవడం లేదు అంటే ఎందుకనంటే ఇది మేము చేస్తున్నాం వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ దిస్ ఇస్ వాట్ గాడ్ వాంటెడ్ మీ టు డూ ఆ విధమైనటువంటి అపోహలో ఈవెన్ నౌ 2020 ఈ 2020లో కూడా ఇదే విధమైనటువంటి అర్థంతో చాలా మంది సేవ నేను వాళ్ళని తప్పు పట్టడం ఎందుకనంటే అది వాళ్ళు దేవుని పిలుపు అని అనుకుంటున్నారు కానీ మన యొక్క బాధ్యత ఏంటంటే కొన్నిసార్లు దేవుడు ఈ విధంగా చేయమన్నాడు అనేటటువంటి అపోహతో వాళ్ళు అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నారు అంటే తప్పుడు బోధ కానివ్వండి లేకపోతే తప్పుడు విధమైనటువంటి సేవలు చేయడం కానీ సంస్థలు ఏర్పాటు చేయడం కానీ సంస్థలు నడిపించడం కానివ్వండి ఇవంతా చూస్తూ ఉంటే చాలా మటుకు ఇప్పుడు ఒక విషయం చెప్తానండి మళ్ళీ మీరు మిస్యాలజీ అన్నారు కాబట్టి నా ఉద్దేశంలో ఈ యొక్క ఫౌండేషన్ అనేది చాలా ముఖ్యమైనది దేవుని సేవ అంటే ఏంటి యేసు ప్రభువు హీఈస్ ద ఫస్ట్ మిషనరీ సెంట్ బై ఎందుకంటే ఈ యేసు ప్రభు ఈ లోకంలో చేసినటువంటి ఆ యొక్క సేవ
దేవుని సేవకు ఇట్స్ ఆన్ పార్ విత్ గాడ్స్ మిషన్. అది నాకు సరైనటువంటి తెలుగు పదం రాలేదు, కానీ దేవుని సేవకు ఆయన ఒక దేవుడు యేసు ప్రభు ఏ విధమైనటువంటి సేవ చేశాడు, ఆయన 3.5 సంవత్సరం చేశాడా, 4 సంవత్సరాలు చేశాడా, లేకపోతే 33 సంవత్సరం ఏం సేవ చేశాడు అనేది, అది ఆయన దేవుని యొక్క ప్రేమను ఆయన చేశాడు. నాకు నాకు ద బెస్ట్ ఐ లైక్ లూక్స్ గాస్పల్. లూక్స్ గాస్పల్ ఈస్ ఎ వెరీ టిపికల్ మిషియలాజికల్ ఎక్స్పోజిషన్ ఆఫ్ జీసస్ మిషన్ ఆర్ గాడ్స్ మిషన్ త్రూ జీసస్. అందువల్ల ఐ లవ్ టు కాన్సెప్ట్ రీడ్ అండ్ రీరీడ్ అండ్ రీరీడ్ ఆన్ ద బుక్ ఆఫ్ లూక్ ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్. దేవుడు లోకంలో ఏం చేస్తున్నాడు, ఇంతకాలం ఏం చేశాడు అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు ఏం చేశాడు ఎలా చేశాడో అది అర్థం చేసుకోవాలి. ఆయనే మనకు మాదిరి అని ఒకటి చెప్పారు. రెండు ఏంటంటే మెలకుతో ఓపికతో ప్రేమతో అది మరలా చదవాలి, ఇవాల్యుయేట్ చేయాలని కూడా చెప్పారు. ఉన్నదాంట్లో ఇది నాకు తెలిసిపోయిందని కాకుండా చదవాల్సిన పని చాలా ఉంది, అది కూడా మన పిలిపే అని చెప్పి చెప్పారు. అయ్యా ఓ మాటలో చెప్తాను, మీరు భారతదేశ సంఘానికి దేవుడిచ్చిన బహుమానం పాస్టర్ గాను, తర్వాత మీ చేతిలో చాలా మంది కాపర్లు తయారయ్యారు, మిషియాలజిస్టులు తయారయ్యారు. సంఘం ఏం చేస్తుంది, ఏం చెయ్యాలి అని ప్రశ్నలు అడిగేవారు, సమాధానాలు ఇచ్చేవారు తయారయ్యారు. దేవుని కృప, మీ నమ్మకత్వం, మీ విశ్వాసత, దాన్ని బట్టి వందనాలు. తర్వాత దేవుడికి స్తోత్రం అండి, దేవునికి స్తోత్రం అండి. ఇంకో విషయం నేను మర్చిపోలేను, ఎందుకంటే ఒకసారి నేను 96లో బెంగళూరు కలిసినప్పుడు మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళి కాఫీ ఇచ్చారు. కాఫీ మీ జ్ఞాపకం ఉండకపోవచ్చు కానీ అప్పుడు అనుకున్నాను, మీ వెనక ఒక బృందం ఉంది మీ సేవకి, అమ్మగారు పిల్లలు మిమ్మల్ని సపోర్ట్ చేసి ఎంతకాలం ఆశీర్వదించబడ్డానికి, ఆశీర్వాదకరంగా ఉండడానికి ఉన్నారు. వందనాలు చెప్పండి. నా కుటుంబం ఎప్పుడు నా వెనకాల ఉండిందండి, వాళ్ళు నాతో పాటు వాళ్ళు శ్రమలు అనుభవించారు. ఈ యొక్క వేదాంత విద్య ఇప్పుడు 10 ఇయర్స్ ఆఫ్ థియలాజికల్ ఎడ్యుకేషన్ ఐ స్ట్రగుల్డ్ అండ్ మై ఫ్యామిలీ స్ట్రగుల్ విత్. నిజమేనండి, అది అపార్ట్మెంట్ తీసుకుని లిమిటెడ్ ఇన్కమ్ తక్కువతో కుటుంబాన్ని పిల్లల్ని పెంచి దేవుడు వాళ్ళ కష్టాన్ని మీ కష్టాన్ని అనేక జీవనకరంగా చేశాడు. వారిని బట్టి వాళ్ళకి వందనాలు చెప్పాలి, మీకు వందనాలు చెప్పాలి, మించి వందనాలు చెప్పాలి. ఈరోజు చెప్పండి ఒక విషయం చెప్తాను, ఎందుకనంటే నేను పెళ్ళి అయిపోయిన తర్వాత అండి మై వైఫ్ మా ఎస్ఏఎల్సీలోనండి హాస్టల్ అప్పుడు టీచర్స్ని పెళ్లి చేసుకుంటారండి, ఎందుకంటే టీచర్స్ హ్యావ్ ఎ సాలిడ్ ఇన్కమ్, మంచి జీతం వచ్చేది. కొంతమంది టీచర్స్ ప్రైవేట్ ట్యూషన్స్ పెట్టుకుని డబ్బులు సంపాదిస్తారు, హాస్టల్కి వచ్చే జీతంతో ఇది. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకంటే నా భార్యకు 4 రెట్లు ఎక్కువ వచ్చేది జీతం. షీ వాజ్ ఎ గవర్నమెంట్ స్కూల్ టీచర్, హీస్ ఎ బిఎస్సీ బిఎం. ఇప్పుడు అప్పుడు మా పాప ఒకసారి మై వైఫ్ వాస్ వర్కింగ్ ఇన్ గూడు, నేను ఐ వాస్ లివింగ్ ఇన్ తిరుపతి, వీ యూస్ టు మీట్ ఓన్లీ వన్స్ ఎన్ ఏ వీక్. అప్పుడు మా పెద్ద పాప ఏదో ప్రశ్న వేసింది, ఎందుకు వైఫ్ డాడీ ఈజ్ నాట్ స్టేయింగ్ విత్ అస్. నేను చెప్పాను, మా నౌ వి హావ్ టు కమ్ టు ఎ డిసిషన్, ఐ వాంట్ యూ టు రిజైన్, ఎందుకంటే చిన్న బిడ్డల్ని ఆ విధమైనటువంటి మనస్సుతో మనం పెంచకూడదు, సో వీ విల్ టేక్ ఎ రిస్క్. సో షీ రిజైన్. ఈరోజు ఆవిడగాన పనిచేస్తా ఉంటేనండి, ఒకవేళ పనిచేసి రిటైర్ గానీ అయిపోయి ఉంటే షీ వుడ్ బి గెటింగ్ ఎ లాట్ మోర్ దాన్ వాట్ ఐ యూస్ టు గెట్ యాజ్ ఎ పెన్షన్.
నిజానికి తనకు కూడా ఇచ్చారు. ఆ పిలుపు ఆమె కూడా స్వీకరించి మీ సేవలో భాగమయ్యారు, దాన్ని బట్టి వందనాలు. ఈ రోజు అయ్యగారితోను నాతోను సమయం గడిపి అయ్యగారి యొక్క పిలుపుని గురించి పరిచర్య గురించి సావధానంగా విన్న మీ అందరికి వందనాలు అయ్యా. మరలా మరలా మీకు వందనాలండి. చాలా వందనాలండి. థ్యాంక్ యూ. మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ మినిస్ట్రీ ఇన్ ద యుఎస్ అండ్ ఎస్పెషలీ అమంగ్ ద తెలుగు కమ్యూనిటీ. థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ.